విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం కుమ్మరిపాలెం గ్రామ సర్వే నంబర్ 87లో భీమునిపట్నం మండల రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ సందర్భంగా స్థానిక మండల రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఎవరు దురాక్రమణకు పాల్పడవద్దని, అట్లా అక్రమంగా పాల్పడిన వారికి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం కేసులు పెడతామని హెచ్చరించారు. అదేవిధంగా అధికారుల వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా ఆయనను సంప్రదిస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పేదోడు ఏమన్నారా, కళ్ళున్నా ఉన్నోడే నాలుగు ఇల్లు ఉన్నాయి, ఏ మన మాట్లాడుతుంది, ఎక్కడ చచ్చిపోవాలి? అవునమ్మా, ఇప్పుడు ఇప్పుడు ఇళ్ళు ఎంతమందికి ఇక్కడ అంటే పట్టాలు ఇష్యూ చేశారా గవర్నమెంట్ ఏమైనా వీళ్ళకి? పట్టాలు ఇష్యూ చేశారంటే మరి ఎవరెవరి పట్టాలు అంది, కొంతమంది ఇల్లు తెచ్చుకుంటున్నానా, తెచ్చుకుంటారు బాగా ఇల్లు. నేను ఏం చేశారంటే ఇక్క ఇల్లు నేను ఏం చేసిందే బాగా దాచుకోండి, మూడు అమ్మరేగులను వేసుకోని దాచుకోండి, బుర్ర దాచుకోవాలి కదా. మీరు ఇందాక ఆరయ్య గారితో అంటున్నారు కదా, ఒక్కొక్కరికి నాలుగేసి ఇళ్ళు ఇళ్ళు, ఇది వాస్తవం అమ్మా? ఒకసారి ఇంటింటికి పాతింటికి ఎంక్వైరీ చేయండి. పాతమేటలకి ఒక ఇంటిని పుట్టిన కొడుకులకి నాలుగు ఉన్నాయి, ఒక ఇంటిని పుట్టిన తండ్రికి మూడు ఉన్నాయి. ఉన్నాయంటే ఎంక్వైరీలు అంతా పేర్లు పెద్దలు మనకు తెలియవు, ఉండడం మనిషికి నాలుగు ఉన్నాయి, లేని వాళ్ళకి లేదు. మీరు గుర్తించగలరా ఇల్లు ఏమని? మీరేమైనా గుర్తించగలరా అమ్మా? గుర్తించుకుంటే ఏదైనా మీటింగ్ పెడితే మీటింగ్లో గుర్తింపులు అలే వాళ్ళు అలే చెప్పుకుంటారు. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, మీరు వెళ్ళిపోతే నాకు ఏమంది పెట్టి చంపేస్తారు, నా పిల్లల దిక్కి నాకు దిక్కేట మందులు పెట్టి చంపేస్తారు. ఇప్పుడు పెద్దలు అలా తైనా తైనారు, ఇప్పుడు నా బాగా పేదానికి పాయిస్తానికి దారి లేదు. ఉన్నోడికే ఉన్నిసై కడితే గాజులు తగులుతాను, నేను సై తగిలితే ఎవరు పాటించలేదు. పేదరికంగా బతికినోడు బతుకులేదు, ఉన్నోడికి ఉన్నోడికే కోటేసుకుడు కోటేసుకుడు తగిలించుకుంటాను. వాళ్ళ మాట ఈ మాట మన పేదల మాట ఎప్పుడు ఆగడం లేదు. నేను ఈ మధ్యనే కొత్తగా భీమిలి మండల తహసీల్దార్ కింద ఛార్జీ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భీమిలి మండలంలో ఉన్న ప్రజానీకానికి చేసిన విజ్ఞప్తి, మీకు మేము ప్రభుత్వ పరంగా మేము అందించవలసిన సర్వీసులు ఏదన్నా సరే తొందరగా అందించడం జరుగుతుంది. మీకు ఏదన్నా కష్టం కానీ ఏదైనా ప్రాబ్లం కానీ, మా స్టాఫ్ వాళ్ళు కానీ ఏమన్నా అలసత్వం కానీ లేకపోతే ఏమన్నా మీకు సరైన సమాధానం రెస్పాన్స్ ఇవ్వకపోయినా నన్ను కలవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ముఖ్యంగా ఆక్రమణదారులని ఈ మాత్రం ఇది హెచ్చరిక, మీరు ఆక్రమించుకుంటే మాత్రం మేము ఖచ్చితంగా దాన్ని తొలగించి తీరుతాము, అందులో ఏమి ఏదైనా అనుమానాలు లేవు. నెక్స్ట్ అలాగే ఇసుక కూడా అక్రమ రవాణా ఏదైనా జరుగుతుంటే మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఇసుక మీద కేనగరపాలెంలో ఒక ట్రాక్టర్ ఒక ఆటో పట్టుకొని వాటికి ఫైన్ లైటింగ్ కూడా జరిగింది వాళ్ళ యాక్ట్ కింద.